హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. కమ్మనైన ఈ పెరుగు పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి. మరి పెరుగు పచ్చడికి కాంబినేషన్గా పులావు అలాగే వైట్ రైసు లేదంటే చపాతి, ఏ కాంబినేషన్తో అయినా సరే ఈ పెరుగు పచ్చడి గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని 500 grams వేసుకోవాలి. మనం తీసుకున్న పెరుగును ఉండలు లేకుండా ఇలా విస్కర్తో బాగా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా పెరుగును బాగా కలిపి ఇలా కలిపి పెట్టుకున్న పెరుగును పక్కకు పెట్టుకుని ఇందులోకి పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 spoon ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1/4 teaspoon మెంతులను వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే శనగపప్పు, జీలకర్ర ఆవాలను వేసుకొని మనం వేసుకున్న శనగపప్పు, జీలకర్ర ఆవాలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ను 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. టమాటాను కూడా 50% వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 teaspoon పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon కారాన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు కారం బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ మరొకసారి పోపును ఫ్రై చేసుకుంటే మనకు పోపు రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. పోపును చల్లారిన తర్వాత మనం ముందుగా ఉండలు లేకుండా కలుపుకున్న పెరుగులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పోపును చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా పెరుగులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పోపును వేసుకొని పోపు పెరుగు బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత పెరుగు పచ్చడికి రుచికి సరిపడా 1/2 teaspoon సాల్ట్ను వేసుకోవాలి. అలాగే లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మనం వేసుకున్న సాల్ట్ పెరుగులో కలిసే విధంగా బాగా పెరుగును కలుపుకుంటే మనకు పెరుగు పచ్చడి రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పెరుగు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ పెరుగు పచ్చడికి కాంబినేషన్గా చపాతి లేదంటే వైట్ రైస్ లేదంటే బిర్యానీతో అయినా సరే ఏ కాంబినేషన్లోకైనా సరే ఈ పెరుగు పచ్చడి గుడ్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. మరి నేను ప్రిపేర్ చేసిన పెరుగు పచ్చడిని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది. మరి ఈ పెరుగు పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.